అయోధ్యలో దీపోత్సవం వైభవంగా జరుగుతోంది. దీపావళి సందర్భంగా సరియు నదీ తీరంలో దీపోత్సవం నిర్వహించింది యూపీ ప్రభుత్వం. 28 లక్షల దీపాలను ఒకేసారి వెలిగించడం ద్వారా గిన్నిస్ రికార్డు సృష్టించారు. సీఎం యోగికి గిన్నిస్ రికార్డు అందజేశారు ఆ సంస్థ ప్రతినిధులు. దీపోత్సవం తర్వాత నిర్వహించినటువంటి లేజర్ షో, డ్రోన్ షో ఆకట్టుకున్నాయి. దీపోత్సవంలో 30,000 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. గత ఏడాది 25 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించగా ఈసారి గత రికార్డును బ్రేక్ చేశారు. రామ మందిర నిర్మాణం, శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం తర్వాత అయోధ్యలో జరుగుతున్నటువంటి తొలి దీపోత్సవం ఇది. ఇక ఈ దీపోత్సవంలో రామ్ కీ పైడిలోని ఘాట్ నెంబర్ 10 ప్రత్యేక ఆకర్షణ కనిపించింది. 80,000 దీపాలతో అద్భుతమైనటువంటి స్వస్తిక్ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ సరియూ తీరంలోని 55 ఘాట్లతో పాటు ఆలయ ప్రాంగణంలో 28 లక్షల దీపాలను అలంకరించారు. ఇందుకోసం దాదాపుగా 2,000 మందికి పైగా సూపర్వైజర్లు, అలాగే కోఆర్డినేటర్లు, ఘాట్ ఇన్ఛార్జ్లు, 37 ఇంటర్ కాలేజెస్, 14 ఇతర కాలేజ్లు, 40 ఎన్జీఓల నుంచి కూడా వాలంటీర్లు పాల్గొన్నారు. సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 8 ఏళ్ల క్రితం తొలిసారి సరియు ఒడ్డున మొదటి దీపోత్సవం అనేది జరిగింది. తొలిసారి 2017లో 1.71 లక్షల దీపాలు అక్కడ వెలిగించి రికార్డు సృష్టించారు. ఏటా అలా దీపాల సంఖ్యను పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈసారి ఏకంగా 28 లక్షల దీపాలతో అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అయోధ్యలో దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. దీపావళి సందర్భంగా సరియు నది తీరంలో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది యూపీ ప్రభుత్వం. 28 లక్షల దీపాలను ఒకేసారి వెలిగించడం ద్వారా గిన్నిస్ రికార్డు సృష్టించారు. లేజర్ షో కూడా ఆకట్టుకుంటోంది. దీపోత్సవంలో 30,000 మంది వాలంటీర్లు పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. గత ఏడాది 25 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించగా ఈసారి గత రికార్డును బ్రేక్ చేసేలా ఏర్పాట్లు చేశారు. రామ మందిర నిర్మాణం, అలాగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరిగిన తర్వాత అయోధ్యలో జరుగుతున్నటువంటి తొలి దీపోత్సవ కార్యక్రమం ఇది. ఇక ఈ దీపోత్సవంలో రామ్ కీ పౌడిలోని ఘాట్ నెంబర్ 10 అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 80,000 దీపాలతో అద్భుతమైనటువంటి ఒక స్వస్తిక్ చిహ్నాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సరియూ తీరంలోని 55 ఘాట్లతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి 28 లక్షల దీపాలను కూడా అలంకరించారు. ఇందుకోసం 2,000 మందికి పైగా సూపర్వైజర్లు, అలాగే కోఆర్డినేటర్లు, ఘాట్ ఇన్ఛార్జ్లు, 37 ఇంటర్ కాలేజెస్, అలాగే 14 ఇతర కాలేజీలకు సంబంధించిన స్టూడెంట్స్, అలాగే 40 ఎన్జీఓల నుంచి కూడా వాలంటీర్లు వచ్చి అక్కడ ఈ సేవలో పాల్గొన్నారు. 8 ఏళ్ల క్రితం తొలిసారి సరియు ఒడ్డున ఈ దీపోత్సవ కార్యక్రమం అనేది మొదటిసారిగా అక్కడ జరిపించారు. తొలిసారి 2017 సంవత్సరంలో
1.71 లక్షల దీపాలు అక్కడ వెలిగించి రికార్డ్ అనేది అక్కడ సృష్టించడం జరిగింది. ఆ తర్వాత ప్రతి ఏటా కూడా కొద్ది కొద్దిగా దీపాల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. ఈసారి అలా పెంచుతూ వచ్చినటువంటి దీపాల సంఖ్య 28 లక్షలుగా ఉంది. ఈ సంవత్సరం 28 లక్షల దీపాలతో అక్కడ ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గత ఏడాది 25 లక్షల దీపాలను వెలిగించి అక్కడ గిన్నిస్ రికార్డ్ అనేది సృష్టించడం జరిగింది. ఈ దీపాలతో అయోధ్య మొత్తం కూడా దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మధ్య మధ్యలో బాణసంచ వెలుగులు ఒకవైపు, అలాగే మరొక వైపు దీపాల వెలుగుల్లో అయోధ్య మొత్తం కూడా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. 500 ఏళ్ల తర్వాత రాముడు అయోధ్య ఆలయంలో కొలువుదీరాడు. ఈ అద్భుత ఆలయంలో శ్రీరాముడు జరుపుకునేటువంటి తొలి దీపావళి పండుగ ఇదే అంటూ ప్రధాని మోడీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీపోత్సవం సందర్భంగా శకటాల ప్రదర్శన కూడా అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఇందుకోసం పలు రకాల శకటాలను తయారు చేయడం జరిగింది. సాంస్కృతిక కళా ప్రదర్శనలు కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. అయోధ్యలో జరుగుతున్నటువంటి దీపోత్సవ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. అయోధ్యలో దీపోత్సవ కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతోంది. దీపావళి సందర్భంగా సరియూ నది తీరంలో ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది యూపీ ప్రభుత్వం. 28 లక్షల దీపాలను ఒకేసారి వెలిగించడం ద్వారా గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. లేజర్ షో కూడా ఒకవైపు ఆకట్టుకుంటోంది, మరొకవైపు బాణాసంచ వెలుగులు కూడా అక్కడ అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తూ ఉన్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా బాణసంచ వెలుగులను వీక్షిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. దీపోత్సవంలో ఇప్పటి వరకు కూడా 30,000 మంది వాలంటీర్లు పాల్గొనడం జరిగింది. ఈ సేవలో గత ఏడాది 25 లక్షల దీపాలు వెలిగించారు. ఈ 25 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. అయితే ఈసారి గత రికార్డును బ్రేక్ చేసేలా ఏర్పాట్లు ముమ్మరంగా చేయడం జరిగింది. ఈసారి 28 లక్షల దీపాలను ఒకేసారి వెలిగించేలా ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్లాన్ చేశారు. రామ మందిర నిర్మాణం, అలాగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అనేవి జరిగిన తర్వాత అయోధ్యలో జరుగుతున్నటువంటి తొలి దీపోత్సవం ఇది. దీపావళి కాస్త ముందుగానే అయోధ్యలో స్టార్ట్ అయిపోయింది. మనం చూడొచ్చు గత 8 సంవత్సరాలుగా కూడా దీపావళికి ముందే దీపోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది యూపీ సర్కార్. సో అలాగే ఈ ఇయర్ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది 25 లక్షల దీపాలను ఒకేసారి వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పగా ఈసారి దాన్ని బ్రేక్ చేసేలా 28 లక్షల దీపాలను 55 ఘాట్లలో మొత్తంగా నింపి వెలిగించి ఒకేసారి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దీపోత్సవంలో రామ్ కీ పౌడిలో ఉన్నటువంటి ఘాట్ నెంబర్ 10 అనే దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఘాట్ నెంబర్ 10 వద్ద ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తోంది. 80,000 దీపాలతో ఒక అద్భుతమైనటువంటి స్వస్తిక్ చిహ్నాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సరియూ తీరంలోని మొత్తంగా ఉన్నటువంటి 55 ఘాట్లతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దీపాలను అన్నిటినీ కలిపి 28 లక్షల దీపాలను అక్కడ అలంకరించడం జరిగింది. ఇందుకోసం 2,000 మందికి పైగా
సూపర్వైజర్లు పనిచేశారు, కోఆర్డినేటర్లు పనిచేశారు, ఘాట్ ఇన్ఛార్జ్లు పనిచేశారు, అలాగే 37 ఇంటర్ కాలేజీలకు సంబంధించిన, అలాగే 14 ఇతర కాలేజీలకు సంబంధించిన స్టూడెంట్స్, అలాగే 40 ఎన్జీఓల నుంచి చాలా మంది వాలంటీర్లు వచ్చి అక్కడ పాల్గొనడం జరిగింది. మొత్తంగా 30,000కు పైగా అక్కడ జనం వచ్చి వాలంటీర్లుగా పాల్గొని సేవలో వారు పాల్గొని ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.